ఉదయం 11 గంటలకు శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ నివాసంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. సమావేశానికి మేచల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరవుతారని తెలిపింది. మేచల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు నివాసం నుంచి ప్రజాప్రతినిధుల బృందం బయలుదేరతారని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ ఫిర్యాదుతో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. తానేం తప్పు చేశానో పోలీసులు చెప్పాలని కౌశిక్ రెడ్డి అన్నారు. దాడులతో తమ నోరు నొక్కే ప్రయత్నం చేస్తే ఊరుకోమని హెచ్చెప్పారు. దాడులకు భయపడేదే లేదన్న కౌశిక్ రెడ్డి తన సంగతి చూస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని ఆరోపించారు. ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధం అంటూ కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేశారు. చెట్లను గట్టి తెచ్చుకోవాలి. మా దగ్గర లబ్ధి పొంది ఇవాళ ఉదయం 11 గంటలకు శేరలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ సమావేశానికి మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులతో పాటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా హాజరవుతారని తెలిపింది. అయితే మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ సెంబీపూర్ రాజు నివాసం నుంచి ప్రజాప్రతినిధుల బృందం బయలుదేరుతుందని బీఆర్ఎస్ పార్టీ తెలియజేసింది. మరోవైపు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు అన్న నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ రవిచందన్ ఫిర్యాదు చేశారు. అడిషనల్ ఎస్పీ ఫిర్యాదు మేరకు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. అయితే కౌశిక్ రెడ్డి తాను ఏం తప్పు చేశానో తెలపాలి అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. పోలీసులు కావాలని తనపై కేసు నమోదు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కౌశిక్ రెడ్డి. దాడులతో తమ నోరు నొక్కలేరు అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాడులకు భయపడేది లేదన్న కౌశిక్ రెడ్డి తన సంగతి చూస్తానని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని ఆరోపించారు. అయితే ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికైనా తాను సిద్ధమంటూ కౌశిక్ రెడ్డి తెలిపారు. అది